అప్పుడు నేను విపాస నాకు తెలుసు గానీ నాకు నంబర్ అలాంటి నాకు తెలియదండి నేను వేరే జాబ్ చేస్తాను యాంకరింగ్ గా నేను కొన్ని జర్నలిస్ట్ గా ఆమె తెలియదంటే అప్పుడు ఆ అబ్బాయి విపా ఎవరన్నా విపాస గారు అను విపాస కాదని ఆ రోజు నలుగురు అబ్బాయిలు చాలా హట్ అయినారు ఏంటి నేను కూడా అనుకున్నాను ఒక టిక్ టాక్ వాళ్ళని చూసి వీళ్ళు ఇంత పొగడమా అని లేక తీసుకున్నా కానీ మన్నటి వరకు మా ఎన్ఎన్ మీడియా ఛానల్ నుంచి నరేష్ గారు కాల్ చేశారు అమ్మ మాధురి గారు మన విపాస ఎవరో తెలుసా అంటే విపాస గారు తెలుసా అంటే సార్ తెలుసు అంటే మన అబ్బి ఆమె నా ఫ్రెండ్ సర్కిల్ చాలా మంది చెప్పారు అమ్మాయిలు చెప్పారు అబ్బాయిలు చెప్పారు విపాస ఆ ఒక ట్రాన్స్జెండర్ నాకు నంబర్ ఇచ్చి అప్పుడు నీకు నీకు కాల్ చేశాను కాల్ చేసినా కానీ ఒక పది రోజుల నుంచి నా ఫుల్ బిజీ ఏంటి బిజీ 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 అసలుకి సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ మై నంబర్ ఆర్ యాక్చువల్లీ మై నంబర్ గాట్ వైరల్ నాకు డైలీ 15 to 20,000 కాల్స్ వస్తుంది నా నంబర్ ఒక ఐ డోంట్ నో హిస్ నేమ్ బట్ ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టింది నా నంబర్ విపాస నంబర్ అయితే నా నంబర్ వైరల్ అయింది అసలు అందరు నాకు డైలీ 15 to 20,000 కాల్స్ వస్తుంది నేను అసలు కాల్ లిఫ్ట్ చేయను చేయను నాకు వాట్సాప్లో మోర్ దెన్ 20 to 25,000 మెసేజెస్ ఉంటుంది ఆఫ్ కెమెరా నీకు చూపెడతాను కావాలంటే యా అంతే విపాస అంటే అందరిలాగా ట్రాన్స్జెండర్ కాదు ఆమె అందాన్ని చూసి ఒక విపాస నవ్వితే చాలా మంది ఫ్యాన్స్ చచ్చేవాళ్ళు చాలా మస్త్ మంది ఉన్నారు అందుకే సెలబ్రిటీ కాబట్టి నీ నంబరు వైరల్ అయిపోయింది నీ టిక్ టాక్ అమెరికా దుబాయ్ అంతవరకు వెళ్ళింది సౌదీ అరేబియా కూడా వెళ్ళింది కూడా నేను అనుకుంటాను ఎందుకంటే విపాస అంటే చాలా మంచి వ్యక్తి కూడా నేను విన్నాను మరి టిక్ టాక్ ద్వారా మీకు ఏమన్నా ఒకటి అనిపిస్తుందా అంటే వీళ్ళు ఉప్పల్ బాలు వీళ్ళు బంజారి ప్రశాంత్ ఎవ్రీథింగ్ ఎవరన్నా కానీ ఫేమస్ అయినారు మనకి అంత క్రేజ్ ఎప్పుడు వస్తుందా బాగా లైట్ తీసుకున్న రోజులు ఉన్నాయా లేకపోతే బాధపడిన రోజులు ఏమైనా ఉన్నాయా టిక్ టాక్ ద్వారా ఉంది కాబట్టి నాకు ఫస్ట్ నాకు కూడా 30-35 అలాంటివి లైక్స్ వచ్చేది ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో పాత టిక్ టాక్లో దాని తర్వాత లైక్ చేంజ్ అయింది కాబట్టి నేను కూడా చాలా హార్డ్ వర్క్ చేశాను ఫస్ట్ ఫస్ట్ నేను కూడా మంచిగా చీరలు వేసుకొని మంచిగా బట్టలు వేసుకొని ఎన్నోసారి మేకప్ చేసుకొని వేరే వేరే డిజైన్ది హెయిర్ స్టైల్ చేసుకొని ఎన్నోసారి టిక్ టాక్ చేశాను కాబట్టి ఎప్పుడు వైరల్ అయ్యలే ఒక్కసారే ఐ డోంట్ నో నా ఫ్రెండ్ నా టిక్ టాక్ బ్యాన్ చేస్తే నా టిక్ టాక్ అన్ఇన్స్టాల్ చేస్తే కొత్త టిక్ టాక్ డౌన్లోడ్ చేసి ఒక వీడియో పెట్టి పనుకున్నాను పొద్దున చూస్తే మిలియన్లో లైక్స్ ఉంది మిలియన్లో వ్యూస్ ఉంది ఎన్నో మంది కాల్ చేశారు వేరే వేరే కాలేజ్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కాల్ చేశారు అడిగి అరే నువ్వు ఇట్లా వైరల్ అయినావు నీకు తెలియదా అంటే నేను ఫస్ట్ ఓపెన్ చేస్తే నా ఫోన్ హ్యాంగ్ అయింది 15 to 20 minutes నా ఫోన్ హ్యాంగ్ అయింది అన్ని లైక్స్ అట్లా వచ్చింది ఎక్స్పెక్టెడ్ టిక్ టాక్ ద్వారా మీకు చాలా మంది గుర్తించారు ఎక్కడ పోయినా కానీ ఒక సెలబ్రిటీ హోదా తెచ్చుకున్నారు ఎక్కడ పోయినా ఫోటోలు విపాసతో ఫోటో దిగి చనిపోవాలని అనిపిస్తుంది ఒక్కసారి ముద్దు పెట్టి కూడా చచ్చిపోవాలనిపిస్తుంది ఎందుకంటే హిందీలో సనీలియాని ఎలా ప్రేమిస్తారు అక్కడ ఉండే ఫ్యాన్స్ ఇక్కడ మన తెలంగాణ విపాసను కూడా చాలా మంది ప్రేమిస్తారు అవునండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ మీరు ఏం చెప్తారు అంటే నిన్ను ఇష్టపడే వాళ్ళు నిన్ను ఈ స్థాయికి తీసుకొని వచ్చిన వాళ్ళు ప్రజలకి ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ కీప్ సపోర్టింగ్ మీ కీప్ లవింగ్ మీ ఇంకా ప్రేమించండి ఇంకా వైరల్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ మోర్ థింగ్ నాకు ఎంతో మంది కాల్స్ వస్తారు అందరికీ రిప్లై ఇవ్వలేను దానికోసం సారీ అండి నాకు ఎన్నో కాల్స్ వస్తుంది సారీ హా ప్లీజ్ డోంట్ మైండ్ చూస్తారు కదా మన విపాస ఫ్యాన్స్కి ఎంత మంచి క్లారిటీ ఎంత బాగా చెప్పిందో నేను బిజీగా ఉన్నా కానీ మీతో నేను కంపల్సరీ రెస్పాన్సిబుల్ అవుతానని అంత క్లారిటీగా అంటే ఫ్యామిలీ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు ఎవరిథింగ్ ఎవరైనా కావచ్చు చిన్న క్లారిటీ ఇచ్చింది టిక్ టాక్ మీకు ఏం గుర్తింపు తెచ్చింది ఫ్యాన్స్ ఒక పేరంటే తెచ్చింది కానీ ఏదన్నా మూవీస్ ఆఫర్లు రావడం కానీ ఏదైనా షార్ట్ ఫిల్మ్ సీరియల్స్ బట్ ఎవరిథింగ్ ఏదైనా షోలో ఏదన్నా కానీ చేసే అవకాశం ఏమైనా వచ్చిందా యా ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ఎ యూట్యూబ్ సబ్స్క్రైబర్ హి కాల్డ్ మీ అండ్ హి సెడ్ మీ కే ఐ వాంట్ టు మేక్ ఎ షార్ట్ ఫిల్మ్ ఆర్ షార్ట్ వీడియో విత్ యు షార్ట్ ఫిల్మ్ యా హి సెడ్ మీ టు డు ఎ షార్ట్ ఫిల్మ్ సో ఐ సెడ్ నో ఇట్స్ ఎ లాక్డౌన్ టైమ్ ఐ కాంట్ డు అండ్ ఆల్ పర్ ఉస్కే బాద్ హి డిడ్ంట్ కాల్ మీ అండ్ ఐ డిడ్ంట్ లిఫ్ట్ హిస్ కాల్ టిక్ టాక్ ఇప్పుడు వెళ్ళిపోయింది ఇప్పుడు మీ స్పందన టిక్ టాక్ ఐ సపోర్ట్ గవర్నమెంట్ బ్యాన్ చేశారు టిక్ టాక్ ఐ స్టాండ్ బై గవర్నమెంట్ దట్స్ ఓకే లాస్ట్ ఫైనల్ గా టిక్ టాక్ గురించి మీరు ఏంది మాట్లాడతారు టిక్ టాక్ గురించి థ్యాంక్ యూ సో మచ్ టిక్ టాక్ నీ గురించి నాకు ఫేమ్ వచ్చింది నాకు నేమ్ వచ్చింది నాకు మంచి పేరు వచ్చింది థ్యాంక్ యూ టిక్ టాక్ తోటి థ్యాంక్ యూ సో మచ్ టిక్ టాక్
నా లైఫ్లో టిక్టాక్ ఒక ఫస్ట్ అండ్ లాస్ట్ యాప్, అది నాకు ఇంత పేరు తెచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ టిక్టాక్, నీకు ఎప్పుడు మర్చిపోలేను. ఓకే బిపాష గారు, టిక్టాక్ గురించి చాలా మంచిది చెప్పారు. ఏదంటే మిమ్మల్ని ఎవరైతే అభిమానిస్తారో వారు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అప్పటి వరకు బిపాష అంటే ఎవరో తెలియదు అని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బిపాష అంటే టిక్టాక్ చేసిన తర్వాతనే బిపాష పేరు వచ్చింది. మీ ఫ్యామిలీస్ ఎక్కడ ఉంటారు? ఏంటి సికింద్రాబాద్ లో నా ఫ్యామిలీ ఉంటుంది. మీరు ఫ్యామిలీ మీరు ఎంతమంది పిల్లలు? మీ మై మామ్ డాడ్ నా బ్రదర్ నా సిస్టర్. డాడీ ఏం పని చేస్తాడు? డాడీ హిస్ నాట్ హిస్ నో మోర్ నౌ. లేదు ఇప్పుడు. సారీ సారీ. ఓకే మీ ఫ్యామిలీ నిన్ను మంచిగా మాట్లాడతారు? ఇప్పుడు రిసీవ్ చేసుకుంటారా? ఫోన్ చేస్తారు కాబట్టి మంత్లో ఒకసారి వెళ్తాను వాళ్ళ దగ్గర. కొంతమంది సొసైటీ ప్రాబ్లం ఉంటుంది కదా, ఎట్లయినా అక్కడ వస్తే మరి టమాష అవుతుంది. ఎక్కడ? మమ్మీ దగ్గర వెళ్తే. అందుకే చాలామంది ట్రాన్స్జెండర్లు, కొంతమంది చాలా మంది ఏడ్చిన రోజులు ఉన్నాయి. తల్లిదండ్రులు వదులుకొని ఇలా ట్రాన్స్జెండర్ మారిన తర్వాత కూడా మేము ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళ ప్రేమ మాత్రమే. ఈ ప్రపంచంలో ఎంత డబ్బు ఉన్నాయి, ఎన్ని కోట్లు జనాలు మమ్మల్ని ప్రేమించినా కానీ ఆ తల్లి ప్రేమ వేరు. అంటే ఇప్పట్లో కొంతమంది ట్రాన్స్జెండర్ చెప్పిన వాస్తవం నేను చెప్తున్నాను. కొంతమంది ట్రాన్స్జెండర్ ఏం చెప్పారంటే, మాకు సంతోషము ఉండడానికి ఇల్లు ఉంది, అది రెంటో లేకపోతే ఓన్ హౌసో ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు, అన్నీ సెటిల్ అయిన టైంలో అన్నం తింటుంటే అమ్మ గుర్తొస్తుంది. కరెక్టా? అప్పుడు ఫ్యామిలీకి వరకనా కానీ కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్టు మిమ్మల్ని మీ ఫ్యామిలీ చేర్చేసినట్టు కొంతమంది ట్రాన్స్జెండర్ కూడా తోలుకుంటున్నారు. ఏ జనరేషన్లో ఒక 5-10 సంవత్సరాల కిందట మన వెనకలు వెళితే అసలు ట్రాన్స్జెండర్ కొంతమంది ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. చాలా మన దేశం మన ఇండియాలో ముక్కల భాగం మంచి అట్లే ఉన్నారు. అప్పుడు ఫోన్ చేస్తే నువ్వు ఇలా మారిపోయావు, నువ్వు అది కెమెరాలో పడుతుంది ఊపితే అది. కానీ బిపాష, మీ డాడీ చనిపోయినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? బిపాష నా డాడీ చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? డాడీ చనిపోయి 4-5 మంత్స్ అవుతుంది. 4 నెలలు లాక్డౌన్ ముందే. అబ్బా, నేను వైరల్ అయ్యి 1 వీక్ బిఫోరే అయింది. ఇట్లా 1 వీక్ నో 1-2-3 వీక్స్ అయింది అప్పుడే చనిపోయింది. దాని తర్వాత నేను 3-4 కూడా చూడలేను నా డాడీ. నేను వైరల్ అయ్యి కూడా చూడలేను నా డాడీ. నేను ఇంత పేరు సంపాదించిన అది కూడా అసలు ఆ టైంలో ఎలా అనిపిస్తుంది అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండి కూడా నేను ఒక స్థాయికి రావడం మా డాడీ చూడలేదు. ఎందుకు ఏడుస్తున్నావు బిపాష? ఏడ్చద్దు, ప్రతి ఒక్కరికి ఒక్కరోజు అంటూ వస్తుంది. కానీ మేము ఏడ్చకు, క్లాత్ ఇవ్వండి. అంతా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు కాబట్టి సొసైటీ యాక్సెప్ట్ చేయరు. సొసైటీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటుంది. ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఫ్యామిలీకి ఉంటుంది, యాక్సెప్ట్ చేసుకోవాలి, మన దగ్గర పెట్టుకోవాలి కాబట్టి సొసైటీ చూసుకొని వాళ్ళు చెప్తారు ఉండకు ఇంట్లో వెళ్ళిపో అట్లా ఉంటుంది.